నమస్కారం. బీఆర్ సోలాపూర్ తెలుగు వార్తలకు మీ అందరికీ స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. గత సంవత్సరం కన్నా నేటి కరోనా స్టేజ్ ఎంతో ప్రమాదకరంగా, ప్రజలు అధికమైన జాగ్రత్తలు తీసుకునే అవసరం, అధిష్టాత డాక్టర్ సంజీవ్ ఠాకూర్ వీరు చేసిన ఆవాహన. పండర్పూర్ మంగవేడ విధానసభ యొక్క మళ్లీ ఎన్నికల గురించి ఎంతో ఉల్లాసంగా జరిగిన ఓటింగ్, రాష్ట్రవాది అలాగే బీజేపీ వీరిద్దరి కూడా చేసిన విజయం యొక్క దావా. కరోనా వలన బీడీ కార్మికులైన మహిళలపై వచ్చిన సమస్య, బీడీ ఇండస్ట్రీ మళ్లీ మొదలు చేయండి, ధాన్యంతో పాటు ఆర్థిక సహాయం చేసే డిమాండ్. మరియు అత్యవసరమైన సేవల్లోని కిరాణా అలాగే బేకరీ కొనసాగడం, కానీ గ్రాహకులే లేకపోవడంతో వ్యవసాయం ఇరుక్కుంది 50%. నేటి కరోనా స్టేజ్ ఇది మొదటో స్టేజ్ కన్నా కూడా అధికంగా ఉంది. దీని పరిణామాలు ఎంతో పెద్ద ప్రమాణంలో ఎదురవుతున్నాయి. దీని వలన ప్రజలంతా కూడా అధికమైన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆవాహన శాసకీయ రుగ్ణాలయ అధిష్టాత డాక్టర్ సంజీవ్ ఠాకూర్ వీరు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ సర్వోపచార రుగ్ణాలయ వారి అధిష్టాత డాక్టర్ సంజీవ్ ఠాకూర్ వీరు శనివారం రోజున విలేకరుల పరిషత్ నిర్వహించి కరోనా యొక్క ప్రస్తుతమైన స్థితి గురించి వివరించారు. కరోనా యొక్క రెండో స్టేజ్ ఇది ఎంతో ప్రమాదకరంగా ఉంటూ అందరూ కూడా జాగ్రత్తలు తీసుకునే అవసరం ఉంది. శాసనం తెలియచేసిన యొక్క నియమాలను పాటించండి, సోషల్ డిస్టెన్సింగ్ ని పెట్టుకోండి, ఎప్పుడు కూడా చేతులు కడుక్కోండి, మాస్క్ ని వాడుకోండి, అలాగే స్వయాన తమ జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆవాహన ఠాకూర్ వీరు చేశారు. నేడు కరోనా యొక్క స్టేజ్ ఇది ఎంతో ప్రమాదకరంగా ఉంటూ మరో అవయవాలపై దీని పరిణామాలు అవుతున్నాయి. లస్ తీసుకోవాల్సిందే, కరోనా అవ్వదు అంటూ అపార్థాలు తప్పుగా ఉంది అంటూ ఇక్కడ అభిప్రాయం ఠాకూర్ వీరు వ్యక్తం చేశారు. రెండో స్టేజ్ లో వచ్చే ఈ రోగులు ఆఖరి స్టెప్ లో వస్తున్న వలన చనిపోయిన వారి సంఖ్య పెరుగుతోంది. సోలాపూర్ లోని రేమ్ డిసివర్ యొక్క పరిస్థితిలోని సివిల్ హాస్పిటల్ లోని బెడ్ సంఖ్య, ఆక్సిజన్ యొక్క సరఫరా, దీని గురించి సంజీవ్ ఠాకూర్ వీరు అధికంగా వివరించారు. నేడు కరోనా స్టేజ్ ఇది గత కన్నా కూడా పూర్తిగా వేరే రకంగా ఉంది. అందువలన ప్రజలు కూడా అందరూ జాగ్రత్తగా ఉండే అవసరం ఉన్నట్లు డాక్టర్ సంజీవ్ ఠాకూర్ వీరు అన్నారు. పండర్పూర్ మంగళవేడ మళ్లీ ఎన్నికల గురించి, ఇక్కడ శనివారం రోజున ఎంతో జోరుగా ఎన్నికలు పూర్తయ్యాయి. బాల్కి అలాగే అవతాడి వీరిద్దరు కూడా విజయం యొక్క దావా చేశారు. భారత్ బాల్కి వీరి చనిపోవడంతో ఖాళీగా ఉన్న పండర్పూర్ మంగళవేడ విధానసభ యొక్క మళ్లీ ఎన్నికల గురించి శనివారం రోజున ఎంతో ఉల్లాసంగా ఈ ఓటింగ్ జరిగింది. కరోనా పరిస్థితి ఉండగా కూడా ఓటర్స్ క్యూలో నిలబడి ఓటింగ్ చేసినట్లు కనిపించింది. ఎన్నో సెంటర్లపై సోషల్ డిస్టెన్సింగ్ ని వాడుకుంటూ అలాగే నియమాలను ఇక్కడ పాటిస్తూనే ఈ ఓటింగ్ కొనసాగింది. రద్దీ తప్పించుకోవడానికి చాలా పెద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయబడింది. పండర్పూర్ లో అంతా కలిసి 340,889 ఓటర్స్ ఉన్నారు. మధ్యాహ్నం 3 వరకు 34% ఓటర్స్ ఓటింగ్ హక్కుని నిర్వహించారు. సాయంత్రం వరకు సుమారు 55% ఓటింగ్ అయినట్లు అంచనా తెలియచేయడం జరిగింది. ఆఖరి సంఖ్య శనివారం రోజున రాత్రి ఆలస్యంగా తెలియబోతోంది. రాష్ట్రవాది నుండి బాల్కే వీరి సుపుత్రులైన భగీరథ్ బాల్కే, అయితే బీజేపీ యొక్క సమాధానం అవుతాడే, వీరిద్దరిలో కూడా ఎంతో ఉల్లాసంగా ఓటింగ్ జరగనుంది. అంతా కలిసి 19 ఉమ్మేదవారులు ఈ ఎన్నికల్లో దిగారు. ఈ వేళ రాష్ట్రవాది ఉమ్మేదవారు భగీరథ్ బాల్కే, అలాగే బీజేపీ ఉమ్మేదవారు సమాధానం అవుతాడు, వీరిద్దరు కూడా విజయం యొక్క దావా చేశారు. బండఖూర్ ఉమ్మేదవారు శైలా గోడ్సే అవుతాడే, వీరి బంధువులు సిద్ధేశ్వర్ అవుతాడే, అలాగే స్వాభిమాని ఉమ్మేదవారులు సచిన్ పాటిల్, వీరి పరిణామం ఎవరిపై అవ్వబోతుందో ఇది ఓట్లను కౌంట్ చేసిన తర్వాత తెలియబోతోంది. 17వ తేదీన ఓటింగ్ అయిన తర్వాత ఈ ఎన్నిక సంఘంలో సంచార బందీ మొదలు కానుంది. బీడీ కార్మికులైన మహిళలపై కరోనా ఎంతో దారుణమైన పరిస్థితిని తెచ్చింది. ధాన్యంతో పాటు ఆర్థిక సహాయం కూడా చేయాలి, మరియు బీడీ ఇండస్ట్రీలను కూడా మళ్లీ మొదలు చేయాలంటూ డిమాండ్ ముందుకొస్తోంది. కరోనా మహమ్మారి వలన గత సంవత్సరంలో పేద జనాలపై, మధ్యమ వర్గీయులపై దీని పరిణామాలు ఎంతో పెద్ద ప్రమాణంలో అయ్యాయి. సోలాపూర్లో కార్మికుల సంఖ్య అధికంగా ఉంది. బీడీ కార్మికులు, యంత్రమా కార్మికులు, కన్స్ట్రక్షన్ చేస్తున్న కార్మికులు చాలా పెద్ద ప్రమాణంలో ఉన్నారు. కరోనా వలన ఈ కార్మికులపై ఎంతో పెద్ద సమస్యలు ఉద్భవిస్తున్నాయి. గత సంవత్సరంలో కరోనా తగ్గిన తర్వాత బ్రతుకు తేరు యొక్క బండి కొంచెం వరకు సరిదిద్దగానే మంచి రోజులు వస్తాయంటూ ఒక ఆశ వారికి ఉండింది. కానీ మళ్ళీ ఈ రెండో స్టేజ్ వారి జీవితాన్ని ప్రమాదంలో ఇరికిచ్చినట్లు కనిపిస్తోంది. బీడీ కార్మికులైన మహిళలకు ఎంతో పెద్ద ప్రభావం దీనిది పడినట్లు పూర్వభాగంలో కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం బీడీల మాపు ఇవ్వడం జరుగుతుండేది, కానీ ఇప్పుడు సంచార బందీ జరిగిన తర్వాత అది కూడా ఆగిపోయింది. ఎన్నో నియమాలను, కండిషన్స్ ని వేయడం జరిగాయి. మేము ఎలా బ్రతికాలి అంటూ ప్రశ్న బీడీ కార్మికులైన మహిళలు వ్యక్తం చేశారు. సీఎం గారు కార్మికులకు ధాన్యం ఇచ్చారు, కానీ దానిపై బ్రతకడం, కొనసాగించడం సహజం కాదు. అందువలన ఈ కార్మికులకు విశేషమైన ప్యాకేజ్ ఇవ్వడం జరగాల్సిందే అంటూ డిమాండ్ మాకపై ఒక నిల్వాసం వీరు చేశారు. సోలాపూర్లో 50,000 కన్నా అధికమైన బీడీ కార్మికులైన మహిళలున్నారు. ఈ మహిళలకు కూడా విశేషమైన ప్యాకేజ్ ఇవ్వాలంటూ డిమాండ్ నేడు ముందుకొస్తోంది. సంచార బందీ ఉన్నా కూడా అత్యవసరమైన సేవ వలన కిరాణా కుట్టలు కొనసాగుతున్నాయి. దీని వలన ఇక్కడ 50% వరకు గ్రాహకుల సంఖ్య తగ్గిపోయినట్లు షాప్ ధారకులు తెలియజేశారు. రాజ్యంలో అంతటా కూడా సంచార బందీ మొదలు చేయడం జరిగింది, కానీ దాని నుండి అత్యవసరమైన సేవలకు
తొలగించడం జరిగింది. కిరాణా షాపులు కొనసాగుతున్నాయి. శనివారం నుండి ఉదయమున 7 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ షాపులను కొనసాగించడానికి అనుమతినివ్వడం జరిగింది. ఈ కిరాణా షాపులు మొదలున్నా కూడా కావాల్సినంత గ్రాహకులు రాలేనట్లు ఇక్కడ బాధని షాప్ ధరకులు వ్యక్తం చేశారు. గ్రాహకుల సంఖ్య సగం వరకు వచ్చింది అంటూ వివరం షాప్ ధరకులు ఇచ్చారు. ప్రతిరోజు యొక్క సరుకులని తీసుకోవడానికి కిరాణా షాపులు రద్దీ ఉంటుంది. కానీ ఎందరో జనాలు లాక్డౌన్ యొక్క సందర్భంగా నెల 2 నెలల యొక్క సామాన్లను సరుకులను ముందే తీసుకున్నారు. పేద జనాలతో పాటే మధ్యమ వర్గీయులు కూడా వారి ఇంటి బడ్జెట్ లో తగ్గించినట్లు ఇక్కడ కనిపిస్తోంది. దాని వలన గ్రాహకుల సంఖ్య ఇప్పుడు తగ్గిపోయింది. కరోనా వలన వ్యాపారం ఉద్యోగం బంద్ అవుతున్న వలన ఆర్థిక చలామణి కూడా ఆగిపోయింది. దీని పరిణామాలు కూడా అయినట్లు షాప్ ధారకులు అన్నారు. సోలాపూర్ ఇది బేకరీ ఉత్పాదన గురించి అభివృద్ధి చెందింది. నేడు ఇక్కడ అత్యవసరమైన సేవ వలన బేకరీ ఉత్పాదన అలాగే అమ్మకం కొనసాగినా కూడా గ్రాహకులే లేకపోవడంతో ఈ వ్యవసాయం సమస్యలు ఇరుక్కుంది. సోలాపూర్లో అత్యవసరమైన సేవలతో పాటే బేకరీ ఉత్పాదన అలాగే షాపులు మొదలయ్యాయి. మధ్యాహ్నం 1 గంటల వరకు బేకరీలు మొదలైనా కూడా గ్రాహకుల కావాల్సినంత రద్దీ అక్కడ కనిపించడం లేదు. సంచార బందీ ఉండడంతో గ్రాహకులు బయటపడటానికి సిద్ధంగా లేరు. దీని పరిణామాలు అమ్మకంపై అయినట్లు వివరం బేకరీ యజమానులు అన్నారు. బ్రెడ్, ఖారీ, కేక్, టోస్ట్, బటర్ వీటిలాంటి రకరకాల పదార్థాల యొక్క చాలా పెద్ద ప్రమాణంలో ఉత్పాదన ఉంటుంది. సోలాపూర్ లో బేకరీల సంఖ్య అధికంగా ఉంది. సోలాపూర్ తో పాటే పరిసరంలో ఎన్నో గ్రామాల్లో కూడా బేకరీ ఉత్పాదనాలు అమ్మకం జరుగుతాయి. కానీ కరోనా వలన ఈ వ్యవసాయంపై పరిణామాలు అయ్యాయి. సోలాపూర్ లోని కేక్ యొక్క మార్కెట్ కూడా ఎంతో పెద్దగా ఉంది. కానీ డిమాండ్ లేకపోవడంతో ఉత్పాదన కూడా తగ్గించడం జరిగింది. సోలాపూర్ లో సంచార బందీని పాటించలేని వారిపై పోలీసులు చర్య చేస్తున్నారు. విజాపూర్ రోడ్డుపై నాకాబందీ చేస్తున్న వేళ ఇక్కడ దాదాపు 65 చర్య చేస్తూ దండగాని వసూలు చేయడం జరిగింది. సోలాపూర్ నగరం లాక్డౌన్ యొక్క 3 రోజున పోలీసులు చాలా పెద్ద బందోబస్తు పెట్టారు. నగరంలోని రకరకాల భాగాల్లో కారణం లేకుండా తిరిగే వారిపై చర్య చేయడం జరిగింది. అత్యవసరమైన సేవ మొదలు చేసే కాలం తగ్గించిన వలన మధ్యాహ్నం 1 గంటల తర్వాత రద్దీ తక్కువగా కనిపించింది. విజాపూర్ రోడ్ పరిసరంలో పోలీసులు నాకాబందీ చేశారు. ఈ నాకాబందీలో శనివారం రోజున 65 చర్య చేయడం జరిగినట్లు వివరం పిఎస్ఐ నాగేష్ మాత్ర వివరించారు. విజాపూర్ రోడ్డుపై నాకాబందీ గురించి 5 పోలీసులు అలాగే 3 హోంగార్డులు ఏర్పాటు చేయడం జరిగాయి. దీనితో పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చౌక్ అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ లో కూడా కారణం లేకుండా తిరిగే వారిపై చర్య చేయబడింది. భార్యని తగలపెట్టే ప్రయత్నం చేసిన ప్రకటన పోలీసుతో పాటే ప్రియురాలిపై నేరాన్ని దాఖలు చేయడం జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ దత్తాత్రేయ బన్నే, వీరి భార్య ప్రీతి దత్తాత్రేయ బన్నే, వయసు 32, చిరునామా శుభం కాంప్లెక్స్, విష్ణుపురి, జోయసోలాపూర్, వీరిపై పెట్రోల్ చల్లేసి కాల్ చేసి అలాగే గొంతు పిసికి హత్య చేసే ప్రయత్నం చేయబడింది. రెండో పెళ్లి గురించి వారు ఈ కృత్యం చేశారు. ఈ ప్రకటన భార్య ప్రీతి వీరి కంప్లైంట్ నుండి దత్తాత్రేయ బన్నే అలాగే వారి పోలీస్ దళ్లోని ప్రియురాలైన దీపాలి గౌసానే వీరిద్దరి విరుద్ధంగా విజాపూర్ నాకా పోలీస్ స్టేషన్ లో నేరాన్ని దాఖలు చేయబడింది. ఈ ప్రకటన దత్తాత్రేయ బన్నే వీరికి అరెస్ట్ చేయబడింది. దీని గురించి ఆమె ఇచ్చిన కంప్లైంట్ లో ఆమె పెళ్లి 2003 సంవత్సరం దత్తాత్రేయ బన్నే వీరితో అయ్యింది. వారికి 2 పిల్లలున్నారు. పెళ్లి తర్వాత సంసారం సరిగ్గానే కొనసాగింది. దాని తర్వాత 2010 సంవత్సరం నుండి దత్తాత్రేయ బన్నే వీరి మహిళా పోలీస్ కానిస్టేబుల్ దీపాలి గౌసానే వీరితో పాటు ప్రేమ సంబంధాలు మొదలయ్యాయి. వారిద్దరు కూడా ఒకరితో ఒకరు ఎంతో ఫోన్ పై మాట్లాడేవారు. అప్పుడు ప్రీతి దత్తాత్రేయ అలాగే దీపాలి వీరికి నచ్చజెప్పారు. కానీ వారిద్దరూ దీనికి ప్రతిస్పందన ఇవ్వలేదు. మంగవేడలో 975,000 యొక్క గూట్ఖాని జప్తి చేయడం జరిగింది. అన్న అలాగే ఔషధ ప్రశాసన పాన్ మసాలా అలాగే సుగంధి తంబాకు వాతు చేసే బండిపై చర్య చేసి 875,600 రూపాయల ధర ఉన్న సామాన్లను జప్తి చేసింది. చడ్చండ్ నుండి మంగవేడ మార్గమున వచ్చే బండిలో MH 12 SF 7643 లో కనిపించింది. సహాయక ఆయుక్త ప్రదీప్ రావుత్ వీరు అన్న సురక్ష అధికారి ప్రశాంత్ కుచేకర్ వీరికి ఈ బండి తనిఖీ చేయడానికి చెప్పారు. స్టాక్ స్థలంపై జప్తి పంచనామా చేసి సీల్ వేసి స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిరస్తులు సురేష్ మిరాపాజీ ఒస్వాల్ చిరునామా లోని కాభోర్, తాలూకా హవేలీ, ప్రీతం అజిత్ సావంత్ చిరునామా పాండవ్ ధన్ ఫుర్సుంగి, షారుక్ బషీర్ పఠాన్ చిరునామా లోని స్టేషన్ పాణిటాకి దగ్గర లోని పుణే, సరఫరా చేసిన వారు మల్లు షేట్ చిరునామా చడ్చండ్ జిల్లా విజాపూర్ వీరిపై మంగవేడ పోలీస్ స్టేషన్ లో నేరాన్ని దాఖలు చేయడం జరిగింది. సోలాపూర్ నగరం అలాగే జిల్లాలో 3 వరకు జమాబందీ ఆదేశాన్ని మొదలు చేయడం జరిగింది. April 19 నుండి 3 వరకు రాత్రి 12 వరకు జమాబందీ ఆదేశం జారీ చేయడం జరిగింది. 5 కన్నా అధికమైన వ్యక్తులకు సమైక్యంగా ఉండడం కుదరదు. ఎటువంటి సభ, ఊరేగింపు, ర్యాలీ, ఆందోళన పోలీసులకు అనుమతి లేకుండా తీయడం కుదరదు. పెళ్లి, ఊరేగింపులు అలాగే మరో ఎటువంటి కారణం గురించి కూడా పోలీసులు అనుమతి తీసుకోవాల్సి వస్తుందంటూ ఆదేశం పోలీసు ఉపాయుక్త బాపు బాంగర్ విరుతీశారు. అంతేకాకుండా April 17 పండర్పూర్ మంగవేడ విధానసభ మళ్లీ ఎన్నికలు ఓటింగ్ ఉంది. అందులన ఎన్నికలకి రాకపోకలు చేయడానికి సంచార బందీ నుండి అనుమతినివ్వడం జరిగింది. ఈ సౌకర్యం April 16 ఉదయమున 7 April 18 ఉదయమున 8 వరకే ఉంది అంటూ ఆదేశం పోలీస్ కమిషనర్ అంకుష్ సింధే విరిచ్చారు. వార్తల్లోని ముఖ్యాంశాలు మరొకసారి.
గత సంవత్సరం కన్నా నేటి కరోనా స్టేజ్ ఎంతో ప్రమాదకరంగా ప్రజలు అధికమైన జాగ్రత్తలు తీసుకునే అవసరం అధిష్టాత డాక్టర్ సంజీవ్ ఠాకూర్ వీరు చేసిన ఆవాహన. పండర్పూర్ మంగవేడ విధానసభ యొక్క మళ్లీ ఎన్నికల గురించి ఎంతో ఉల్లాసంగా జరిగిన ఓటింగ్, రాష్ట్రవాది అలాగే బీజేపీ వీరిద్దరి కూడా చేసిన విజయం యొక్క దావా. కరోనా వలన బీడీ కార్మికులైన మహిళలపై వచ్చిన సమస్య, బీడీ ఇండస్ట్రీ మళ్లీ మొదలు చేయండి, ధాన్యంతో పాటు ఆర్థిక సహాయం చేసే డిమాండ్, మరియు అత్యవసరమైన సేవల్లోని కిరాణా అలాగే బేకరీ కొనసాగడం కానీ గ్రాహకులే లేకపోవడంతో వ్యవసాయం ఇరుక్కుంది 50%. ఈరోజు వార్తలు ఇంతటితోనే సమాప్తం. నమస్కారం.